నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రమోది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు మీతో రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి లారియల్ ప్యారిస్ వల్ల హెలరోనిక్ యాసిడ్ అనమాట. సో హెలరోనిక్ యాసిడ్ గురించి మీరు ఎక్కువగా వినే ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ చాలా మంచిది, స్కిన్ని గ్లోయిగా చేస్తుంది, రింకుల్స్ తగ్గిస్తుంది అండ్ మన స్కిన్ని మాయిశ్చర్డ్గా హైడ్రేటెడ్గా ఉంచుతుందని. సో ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా యూస్ చేస్తున్నారు. సో అయితే ఈ సీరం మనం ఎందుకు వాడాలి, ఈ సీరం వాడడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఈ హెలరోనిక్ యాసిడ్ అంటే ఏంటి, అండ్ నేను యూస్ చేయడం వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, అండ్ ఏదైనా రిజల్ట్ ఉందా, అండ్ నేను ఎలా యూస్ చేస్తాను అనేది డీటెయిల్డ్గా ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో అదేంటో చూసిద్దాం. సో హెలరోనిక్ యాసిడ్ ఎక్కువగా వింటున్నాం కదా, అసలు ఈ హెలరోనిక్ యాసిడ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. హెలరోనిక్ యాసిడ్ అనేది మన స్కిన్లోనే ఉంటుంది. మన స్కిన్ సెల్స్లో వాటర్ కంటెంట్ అనేది ఇది హోల్డ్ చేసి ఉంటుందన్నమాట. దానివల్లే హైడ్రేట్గా అలాగే మాయిశ్చర్డ్గా కూడా ఉంటుంది. సో ఇది ఎంతవరకు హోల్డ్ చేసి ఉంటుందంటే 1000 times ఆఫ్ వాటర్ కంటెంట్ని ఇది హోల్డ్ చేస్తుంటుంది బై ఇట్స్ ఓన్ వెయిట్. దానివల్లే మన స్కిన్ అనేది హెల్దీగా అలాగే హైడ్రేటెడ్గా మాయిశ్చర్డ్గా ఉంటుంది. దీనివల్ల మనకు స్కిన్ అనేది గ్లోయిగా కనిపిస్తుంటుంది అనమాట. సో ఇలాంటి రింకుల్స్, ఫైన్ లైన్స్ ఇలాంటివి ఏవి కనిపించకుండా స్కిన్ గ్లోయిగా ఉంటుంది. బట్ ఏంటంటే మన స్కిన్ అనేది స్లోగా ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏజ్ వల్ల కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన స్కిన్లో హెలరోనిక్ యాసిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుందో మన స్కిన్లో రింకుల్స్, ఫైన్ లైన్స్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది ఎక్కడ అంటే ఈ లిప్స్ దగ్గర కొంతమందికి స్మైల్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఐస్ దగ్గర ఉంటుంది, అండ్ అలాగే మనకు స్కిన్ అంతా డ్రై అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా రింకుల్స్ అనేవి వస్తాయి, అలాగే మనకు ఫైన్ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, డల్గా కనిపిస్తూ ఉంటుంది ఫేస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఏజ్ వల్ల రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. అది ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకు హెలరోనిక్ యాసిడ్ అనేది మన స్కిన్ సెల్ నుంచి తగ్గిపోతూ ఉండడం వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఎప్పుడైతే మన స్కిన్లో ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుందో మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని తెలుసు కదా. సో దాని గురించే మనము ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది ఎవ్రీడే యూస్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎటువంటి బ్రాండ్ యూస్ చేయాలని మీకు డౌట్ రావచ్చు అండి. మార్కెట్లో బోల్డ్ అని బ్రాండ్స్ ఉన్నాయి, నేను డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ట్రై చేశాను. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే నేను లారియల్ ప్యారిస్ వల్ల ఈ హెలరోనిక్ యాసిడ్ అనేది వాడుతున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక 15 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇందులో వచ్చేసి 1.5 కాన్సన్ట్రేషన్ ఉంది మనకి హెలరోనిక్ యాసిడ్. ఇది బెస్ట్ కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే మనకు ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి పర్ఫెక్ట్గా సరిపోయే మనకు కాన్సన్ట్రేషన్. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు స్కిన్ ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా ఎటువంటి టెన్షన్ లేదు. ఎవరైనా కూడా వాడచ్చు. చాలామందికి డౌట్ రావచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మరి ఇది వాడచ్చా, ఇది స్టిక్కీగా ఉంటుందా, పింపుల్స్ వస్తాయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా హెలరోనిక్ యాసిడ్ హ్యాపీగా వాడచ్చండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది వాళ్ళ స్కిన్లో ఉన్న ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ మీ స్కిన్ని హెల్దీగా మాయిశ్చర్డ్గా కూడా ఉంచుతుంది అనమాట. అలాగే సెన్సిటివ్ అండ్ అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా యూస్ చేయొచ్చు, ఎటువంటి టెన్షన్ లేదు. నాది పర్సనల్గా అయితే డ్రై స్కిన్ అనమాట. సో నాకు ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది అవసరము. అండ్ మాయిశ్చరైజరే కాదు, ఇలాంటి సీరమ్స్ కూడా మనం అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ అనేది మనకి ఇంకా బాగా మాయిశ్చర్డ్గా, హైడ్రేటెడ్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది ఎలా అంటే మీరు రోజు అప్లై చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ అండ్ అలాగే నైట్ టైంలో ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి ఫస్ట్ సీరమ్ అప్లై చేసుకోవాలి. మనకు ఎక్కువగా ఏమి అవసరం ఉండదండి, దీంట్లో కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, దీంట్లోంచి ఒక ఫ్యూ డ్రాప్స్ మనం ఫేస్ పైన ఇలా వేసుకొని చాలా బాగా మసాజ్ చేసుకోవాలి అండ్ ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఫేస్ అంతా కూడా. అప్పుడు మనకు అబ్జర్వ్ అవుతుంది ఈ సీరం అంతా కూడా ఫేస్ లోపలికి. దెన్ మనము మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. ఫెయిర్నెస్ క్రీమ్స్ అయితే వాడకండి. ఫెయిర్నెస్ క్రీమ్ అనేది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే కాదు. సో చాలామంది తెలిసే ఉండొచ్చు, బట్ కొంతమంది ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి. సో అలాంటివి వాడద్దు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనము ఈ సీరం అప్లై చేసుకొని దెన్ మాయిశ్చరింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీ డైలీ రొటీన్కి ఎలా రెడీ అవుతారో అలా రెడీ అవ్వచ్చు. సో ఇది మార్నింగ్ అండ్ అలాగే నైట్. నైట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ రొటీన్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఇలా మీరు ఒక 1 వీక్ లేదంటే 10 డేస్ అలా ట్రై చేసి చూడండి.
మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మన స్కిన్ అంతా కూడా డ్రై కాకుండా మన స్కిన్ మాయిశ్చర్డ్గా ఇలా మనం టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఏంటంటే నా స్కిన్ చాలా ఎక్కువ డ్రై కాబట్టి నేను ఈజీగా గుర్తుపట్టచ్చు నా స్కిన్ ఎలా ఉంది, ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా అనేది. సో నేను డిఫరెంట్ బ్రాండ్స్ కూడా వాడి చూశాను కాబట్టి లారియల్ ప్యారిస్ వాళ్ళది నాకు ఎలా ఉంది అనేది నేను ఈజీగా రివ్యూ ఇవ్వగలుగుతాను. నాకు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అయితే చాలా నచ్చింది, ఎందుకంటే ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ అనేది మనం ఎటువంటి టెన్షన్ లేకుండా వాడచ్చు, అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. అండ్ మనం మర్చిపోకుండా ఎప్పుడైతే సీరం అప్లై చేసుకుంటామో మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. టూ స్టెప్స్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వాలి. అండ్ ఫేస్ వాష్ చేసుకోకుండా మాత్రం సీరమ్స్ ఎప్పుడు కూడా అప్లై చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్, అండ్ ఇందులో ఎటువంటి పారాబెన్ కానివ్వండి, మినరల్ ఆయిల్స్ కానివ్వండి, ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, ఇవి ఏవి కూడా యూజ్ చేయలేదు. ఇది ఆల్ న్యాచురల్ అన్నమాట. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నేను నాకైతే పర్సనల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఇది ఆల్ న్యాచురల్ కాబట్టి, డర్మటాలజిస్ట్ రికమెండెడ్ కాబట్టి మనకు ఇంకా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న టెన్షన్ అయితే లేదు. అండ్ రిజల్ట్ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను ఏంటంటే ఒక 10 డేస్లో మనకు మంచి రిజల్ట్ అనేది స్కిన్లో కనిపిస్తుంది. అంటే గ్లోయిగా స్కిన్ అంతా కూడా అంటే రేడియంట్గా అట్లా చూడగానే తెలిసిపోతుంది అనమాట, ఏంటి ఏదైనా వాడుతున్నావా అని గుర్తుపట్టేలాగా. సో అలా అనమాట. సో దీంతోపాటు మనం ఎక్కువగా నిద్రపోవడం కానివ్వండి, ఫుడ్ తీసుకోవడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లేకుండా కూడా మనం ఎటువంటి సీరమ్స్ వాడినా కూడా మన స్కిన్ అనేది గ్లోయిగా అయితే కనిపించదు. సో ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నేను అడిషనల్గా రెండు చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ రివ్యూలో. లోరియల్ ప్యారిస్ వల్ల ఈ హైలూరోనిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఫేమస్. ఇప్పుడు యూఎస్లో యూకేలో అయితే ఆల్రెడీ ఫేమస్, అండ్ ఇండియాలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడో లాంచ్ అయిపోయింది అండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా దీని గురించి రివ్యూస్ ఇచ్చారు బాగుంది అని చెప్పేసి. సో ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కూడా పర్సనల్గా యూజ్ చేస్తేనే ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నట్టుగా ట్రై చేయండి. అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మరీ ఎక్కువ ఏం లేదు. మీరు కావాలంటే చిన్న ప్యాకేజ్ అమెజాన్లో కానివ్వండి, ఏదైనా స్టోర్లో కానివ్వండి, పర్చేస్ చేయండి. అది వాడి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో అనేది. సో బాగా నచ్చితే కింద డెఫినెట్గా మీరు మంచి ఇంకా కొంచెం పెద్ద ప్యాకేజ్ తెచ్చుకొని ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ నేను వాడే మాయిశ్చరింగ్ క్రీమ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అండ్ దాంట్లో మీరు నేను ఏదైతే పర్చేస్ చేశానో, ఎక్కడి నుంచైతే పర్చేస్ చేశానో మీరు కూడా ట్రై చేసి, నేనైతే వాల్మార్ట్లో తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే అమెజాన్లో ఇంకా ఎక్కడైనా కూడా తీసుకోవచ్చండి. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏంటి అనేది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా స్కిన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే మాత్రం నాకైతే బాగుంది. సోఫార్ అయితే నా స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా అంటే ఎటువంటి డ్రైనెస్ లేకుండా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. బట్ మిరాకిల్ లాగా ఇలా మ్యాజిక్ అయిపోయింది అని అయితే నేను చెప్పాను. ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫినిష్ చేస్తాను, ఓన్లీ నేను ఇక్కడ వరకే ఫినిష్ చేశాను, ఎందుకంటే ఓన్లీ 15 డేస్ వరకే యూస్ చేశానని చెప్పాను కదా. సో ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫినిష్ చేసిన తర్వాత నాకు నిజంగా మ్యాజిక్ లాగా పనిచేసినట్టయితే డెఫినెట్గా నేను మళ్ళీ వీడియోలో మీకు దీని గురించి ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నేను నాకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎవరైతే హైలూరోనిక్ యాసిడ్ గురించి తెలుసుకోవాలనుకున్నారో అండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే మీకు ఎలాంటి రిజల్ట్స్ అయితే వచ్చాయో అవి కూడా కామెంట్స్లో షేర్ చేసుకున్నట్టయితే ఎవరైతే మన ఛానల్కి వస్తారో వాళ్ళకి ఈ రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్.